సార్, నిన్న అందరికి టెస్ట్లు చేశారు కదా, అందరు రిపోర్ట్స్ వచ్చాయి, అందరికి ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్, బి12 తక్కువ ఉంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, నాకు కూడా విటమిన్ డి బి12 ప్లస్ ఫ్యాటీ లివర్ అనేది ఒకటి ఉంది. ఇది ఎలా తగ్గించుకోవడం అంటే వ్యక్తి వ్యక్తికి మారుద్దా ఎలా, మీరు చెప్పండి అసలు ఏం ఏంటో. ఇది ఎట్లాగంటే దర్శన్, ఈ టెస్ట్ 7 బ్లడ్ టెస్ట్ చేస్తేనే ఎంత బండారం బయటపడింది. చాలా మంది ఇంతకుముందు ఏదో లక్షలు ఖర్చు పెట్టి టెస్ట్ చేయించుకుని వచ్చారు, వాళ్ళకి ఒక ఆమె చూసావు నిన్న, ఆ పేరేంటి, ఒక ఆమె వెళ్ళిపోయింది, ఆమె కాళ్ళు ప్రాబ్లం అనేసి ఖర్చు పెట్టారంట. ఆమె డి విటమిన్ చేయలేదు ఇంతవరకు, తర్వాత HbA1c కూడా చేయలేదు. అంటే అప్పుడు షుగర్ అని తెలిపింది 7.5%, పాప అమ్మాయికి 30 అంత ఉంది ఆ పిల్లలకి, ఇన్ని ప్రాబ్లంలు వచ్చింది. ఎన్నిటికి మనం ఏం చెప్తాం, 30 సీక్రెట్స్ ఎందుకని చెప్తున్నాము, ఫస్ట్ 10 అంటే మనం హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు మార్క్స్ లిస్ట్ చూస్తాం, మనకు 30 వచ్చినాక ఏం చేయాలి, మనం ఇంకా డిగ్రీ చదవాలా లేదా, అట్లా అనమాట. ఇది మనం హెల్త్ స్కోర్ వేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, 10 రాంగ్ హ్యాబిట్స్, మనం చేసే మిస్టేక్ డైలీ ఏదో చేస్తుంటాం, 10 మిస్టేక్ ఏంటో తెలుసుకోవాలి. ఇది చూసుకున్నాం, నిద్రపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, స్ట్రెస్ ఉండటం, మళ్ళీ జంక్ ఫుడ్ తినడం, కాఫీ టీలు, ముందు అయితే సిగరెట్లు తాగటం, తర్వాత మంచి ఫుడ్ తినకపోవటం. ఇక్కడ మంచి ఫుడ్ ఒట్టిస్తారు, అది ఒక పాయింటే. ఈ 10 ఉన్నాయి, 10లో ఇవాళ ఒక్క మిస్టేక్ చేసినా మనకి మైండ్ పడుతుంది. ఇంకా అందరం అనుకునేది ఏంటి, అందరం ఏమనుకున్నారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 తింటుంటారు కదా, ఇది మధ్యలో ఏం చేస్తుంటారు అందరూ చెప్పు, జంక్ ఫుడ్, కాఫీ టీలు రెగ్యులర్ తాగుతున్నారు. ఎవరైతే మధ్యలో 2-3 కాఫీ టీలు తాగుతారో, అంటే ఎన్నిసార్లు తగినట్టు తిన్నట్టు లెక్క, ఇది 3 అయిపోయింది బ్రేక్ఫాస్ట్, 5-6 ఎప్పుడు 5-6 వాళ్ళు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు 30-40 అంటే 10 నుండి గుంపు చేస్తున్నారు, ఒకరోజు 2 కాదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది. దానితో ఏంటంటే మళ్ళీ మనకి ఈ విటమిన్ డిఫిషియన్సీ కూడా చెక్ చేయం, తెలియదు మనకి. ఇప్పుడు నువ్వు అంత హెల్దీగా ఉన్నావు, నువ్వు ఎంతో మెడల్స్ ఫాలో అయ్యి చాలా సిన్సియర్గా ఉన్నా, ఎఫెక్టివ్గా ఉన్నా, వెయిట్ మారలేదు, నార్మల్గా ఉన్నావు, కానీ నువ్వు వీక్నెస్, కాళ్ళు తిమ్మిరి పడుతుంది అని చెప్పావు కదా, ఎందుకని, విటమిన్ ఆ టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకున్నావు, మన హెల్త్ స్కోర్ తెలిసిపోయింది, ఎంత అధ్వానంగా అందరికి 20-30% అంటే 10 కొంతమంది ఓవర్ వెయిట్, కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, కొంతమంది బీపీ ఉంది, అర్థమవుతుందా, షుగర్ ఉంది కొంతమంది, కొంతమంది థైరాయిడ్ ఉంది, కొంతమందికి డి విటమిన్ తక్కువ ఉంది, బీ12 తక్కువ ఉంది, అంటే ఏంటి, 10 7-6 ప్రాబ్లంలు ఉన్నాయి అందరికి. ఇప్పుడు వీటన్నిటికీ ఏంటి, ముందేం చేయాలి, మనం ఈ చేసే రాంగ్ హ్యాబిట్స్ మానుకోవాలి. అంటే మనం అనుకుంటాం అనుకుంటుంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తింటే మంచిది అనుకుంటాం, కానీ రోజు 2 తింటే ఉత్తమం. ఎవరైతే రోజు 5-6 తింటారో వాళ్ళకి బ్యాడ్ పడుతుంది. లాస్ట్ డే వచ్చినప్పుడు మనం ఏం చెప్పాం అందరికీ, ఈవెన్ గుళ్ళో ప్రసాదం ఇచ్చినా కూడా వెంటనే రోడ్డు వేసుకోమాకండి, ప్యాకెట్లు తెచ్చుకుని ఇంటికి తెచ్చుకొని మనం భోజనం పడుతున్నామని చెప్పి అలా చేసే లాస్ట్ టైం బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మన దినచర్య ఎలా ఉండాలి, ఫస్ట్ 10 ఏంటి, హెల్త్ స్కోర్, నెక్స్ట్ 10 ఏంటి, మనం చేసే మిస్టేక్లు, మిస్టేక్ లేకపోయా టెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేయాలి దినచర్య, మనం ఏం ఫాలో అవ్వాలి. నువ్వు అన్నట్లు అందరికీ ఒక ఐడియా ఉంది, నీళ్ళు తాగాలి, మంచిగా తాగాలి, నిద్ర పోవాలి, మంచి ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు, ఇవన్నీ అందరికీ తెలుసు, దీనివల్ల ఉపయోగం లేదు. మనం ఏం చేయాలి, మనం కరెక్ట్ తెలుసుకోవాలి ఏం చేయాలి చెప్తాం. రోజులో 4 నీళ్ళు తాగాలి, 4 నంబర్ 1. 2 ఏంటి, 2 మల విసర్జనకి వెళ్ళాలి, 2. 3 ఏంది, 1 ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి, ఏంటి 1 కంపల్సరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఏంటి, 7 నైట్ 10:00 టు 5:00 కంపల్సరీ పడుకోవాలి. నాకు నైట్ డ్యూటీ ఉంది, పిల్లలు ఎడుతున్నారు, మేము 2 పడుకుంటాం, నైట్ 7 నిద్ర చాలా ఇంపార్టెంట్. మిగతా అంటే ఏది వదిలినప్పుడు లేదు, ఉప్పు వేయడానికి సరిపోయిందా, కారం ఉప్పు అన్ని సమపాళల్లో వేసి ప్రాపర్గా చేస్తేనే మనకి మంచి టేస్టీ సాంబార్ వస్తుంది. ఇది ఏది ఒక్కటి తగిన రాదు, నైట్ స్లీప్, తర్వాత స్ట్రెస్ లేకుండా ఉంటాం. ఫుడ్ విషయం నేను చెప్పాలి, చూసా ఇప్పటివరకు ఫుడ్ లాస్ట్ అది ఒక 20% మనకు ఉపయోగపడేది. అందరూ మనందరం దాని అనగా పడుతుంటాం, ఇక్కడ కూడా మనం విజృంభించి మనం ఆయిల్ లేకుండా మన జూప్ లేకుండా దాన్ని ఫాలో అవ్వలేము, మనం ఫాలో అవ్వలేము. మనం ఇప్పుడు ఏం చేయాలి అని చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా, 4 నీళ్లు, 2 టాయిలెట్, 1 వాకింగ్, 7 స్లీప్, స్పెసిఫిక్ చెప్తున్నా ఏది ఎంత వేయాలి, స్ట్రెస్ లేకుండా ఉంటాం, జంక్ ఫుడ్ ఆపేయడం, కాఫీ టీలు ఆపేయడం, ఇప్పుడు ఏం చేయాలి, ఈ అన్నీ తెలిసినంత మాత్రం నా ప్రాసెస్ మనకు తెలవాలి లేదా. అవును సార్. ఏంటి మీ మా మెమ్మ సాంబార్ చేసే ఐటెంలో నాటి పెట్టినా, నువ్వు చేస్తే ఏమవుద్ది, ఉందా లేదా. అవును సార్. సరే ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. పొద్దున్న లేచిన వెంటనే మనకి ఆర్డర్ చేస్తాం 1 నీళ్ళు దాకా, ఆగాలి రోడ్ 1.2 పొద్దున్న 1.5 తాగితే ఇంకా మంచిది, లైఫ్లో కాదు. 1.1-1.25 ఓకే. ఆ తాగిన వెంటనే ఏం చేయాలి, మన మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్కి వెళ్ళాలి.
టాయిలెట్ అయిపోయాక మీ ఇష్టం స్నానాలు చేయండి, మీ ఇష్టం. ఒక 1 అవరు కంపల్సరిగా వాకింగ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, వచ్చి ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 2వసారి మళ్ళీ 1 లీటర్ నేను తాగా, 1.2 కూడా తాగుతాను, నేను అదే చేస్తాను, నేను 1.25 తాగుతాను. ఆ తర్వాత ఏం చేయాలి, అయిపోయాక మీకు కుదిరితే ఒక 10 o'clock 11 o'clock వెజిటేబుల్ జ్యూస్ తాగండి. ఆ తర్వాత ఫస్ట్ మీల్, దీనిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ తిన్నాం మనం, ఫస్ట్ మీల్ సెకండ్ మీల్ అంటాం. ఫస్ట్ మీల్ అంటే నీ ఇష్టం, ఏ తినాలో, ఏ ఫుడ్ తినాలి, వెజ్జా నాన్ వెజ్ అదే ఇదే ఒక పాయింట్, ఎంత క్వాంటి ఇంత తినాలో అప్పుడు తినాలో రెండో పాయింట్. టైమింగ్ 11 గంటలు మీ ఇష్టం, మీ కన్వీనియంట్ చూసుకొని ఫస్ట్ మీల్ తినండి. అంటే వీలంతా అదే టైం మెయింటైన్ చేయాలి, ఒకరోజు ఈ టైం ఆరోజు అట్లా కాదు ఒకటి. ఏంటి, ఫస్ట్ మీల్ అయిపోయాక తినేటప్పుడు మనకు తెలుసు కదా నీళ్ళు తాగకూడదు, తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు. ఒకవేళ నీళ్ళు తాగితే ఎంతసేపు ఆగాలి, 1/2 అవర్. జనరల్గా ఎవరు ఇంటికి వెళ్తే ఏం చేస్తాం, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారు, నీళ్ళు తాగి అంటే ఏం చేస్తాం, అందరూ డైన్ కుదరదు తినడానికి. 1/2 అవర్ గ్యాప్ నీళ్ళు తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాలి మినిమం 2 అవర్స్. గొంతు పట్టుకుంటే ఏం చేయాలి, అప్పుడు ఒక్కొక్క 2 కుక్కలు తాగొచ్చు, అంటే గ్లాస్ అయిపోయి. ఫస్ట్ మీల్ అయిపోయిందా, ఫస్ట్ మీల్ ఏం తింటారు అనేది మీ ఇష్టం. 4-5 ఏం జరిగింది, జస్ట్ అవాయిడ్ చేయండి, వైట్ రైస్ అవాయిడ్ చేయండి, తర్వాత రిఫైండ్ ఆయిల్ అవాయిడ్ చేయి, తర్వాత వైట్ సాల్ట్ అవాయిడ్ చేయి, హిమాలయన్ సాల్ట్ వాడుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి, 2 అవర్స్ తర్వాత సపోజ్ 11 గంటలకు భోజనం చేసేవాళ్ళు, నీళ్ళు ఎప్పుడు మనం తాగడం మొదలు పెట్టాలి చెప్పి, 2 అవర్స్ తర్వాత అంటే ఎన్ని గంటలకి, 1 ఇంటికి 11 o'clock తిన్నాం, 1 o'clock నుండి సపోజ్ నైట్ 8 o'clock తినే ప్లాన్ ఉంది నేను. సూర్యాస్తమయం తినాలి అంత అవసరం లేదు చెప్తున్నా, ఒక 8 లోపు 2 మీల్ తినాలి. అంటే ఒక 1/2 అవర్ ముందు వరకు, అంటే 7:30 వరకు, 1 o'clock 7:30 వరకు 2 లీటర్ నీళ్ళు, అప్పుడో గ్లాస్ తాగాలి. తాగి మళ్ళీ 7:30 8 o'clock సూపర్గా మీ ఇష్టం వచ్చింది తినండి, అక్కడ కూడా ఇది అవాయిడ్ చేయండి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఇప్పుడు ఎవరు ప్రాబ్లం ఉందో వాళ్ళని బట్టి చెప్తాం అనమాట, ఏ ఫుడ్ తింటే బెస్ట్. జనరల్ 2 టైమ్స్ తింటే సరిపోయింది, సూపర్గా వెళ్ళిపోతుంది, సింపులే కాదు సింపుల్. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి, ఇందులో ఏ ఒక్క స్టెప్ నువ్వు మిస్ అయినా నీకు బెనిఫిట్ కలగదు. ఇప్పుడు ఏమైంది, మనం ఏం చేసాం, రోజు 4 గంటలు తాగామా, 2 సార్లు టాయిలెట్ వెళ్ళామా, 1 అవర్ వాకింగ్ చేసామా, 7 గంటలు పడుకున్నామా. స్ట్రెస్ ఉన్నవాళ్ళు పట్టు కనుక్కోండి, ఎవరు స్ట్రెస్ వాళ్ళది కనుక్కొని నేర్చుకోవాలి, అంటే ఉన్న వాటిని తొలగించుకోవాలి. ఏ రాదని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఫుడ్దే ఇంత సీన్ అవసరం రా, చక్కగా 2 సార్లు హ్యాపీగా తినండి. మంచి ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి. మంచి ప్రోటీన్ అంటే ఏంటి చెప్పు, అంటే పెసర్లు అలాంటివి, స్ప్రౌట్స్ తింటూ ప్రెసర్, తర్వాత మన వేరుశనగ గుండ్లు నానబెట్టి ఒక 1 గంట అద్దెట్టడం, బాదాము, ఇంకా ఎక్స్పోర్ట్ మంచిదే, ఎక్స్పోర్ట్ తినండి. ఎక్స్పోర్ట్ తినకూడదు, ఎవరు తినకూడదు అంటున్నారు బయట, అవి కూడా కొంచెం కల్తీ అవ్వడం. ఎన్ని డోంట్ వరీ అబౌట్, అసలు సీనింగ్ కాదు, నాటుకోడు తినండి, ఏం అవ్వదు. మంచి ప్రోటీన్ తినొచ్చు, తర్వాత ఫ్యాట్ ఘీ వేసుకోండి చక్కగా, ఫ్యాట్ మంచి ఫ్యాట్ వేసుకోండి, 2 సార్లు తినండి చక్కగా, సింపులే కాదు సింపుల్. ఇదంతా వదిలేసి మనం అంతా ఏడాది కూర్చొని తాగాల, నీళ్లు నిలబడి తాగాల, ఎంత ఇవన్నీ 1 మార్క్ వచ్చింది అనమాట. ఇది మెయిన్ ఫాలో అవుతుంది. తర్వాత ఒకసారి అడుగు, ఇక్కడ మనం పెడతారు రొట్టెలు పెట్టేసి కూర పెడతారు, కొంచెం సాయంత్రం కూడా ఇస్తారు మనకి స్ప్రౌట్స్, రెగ్యులర్ ఫ్రూట్స్ ఇస్తారు, ఫ్రూట్స్ డేట్స్ కొబ్బరి, అది బెస్ట్ అనమాట. 2 సార్లు తినం అయిపోయింది, ఇది బెస్ట్ ఫాలో అండి. 3 మంత్స్ కల్లా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, 3 మంత్స్లో తెలిసిపోతుంది డెఫినెట్గా. మీకు ఎందుకు 10 రోజులైనా తెలిసిపోయింది, మీకు బాగా ఫీల్ అవుతున్నారు సార్, కంఫర్టబుల్ ఉంది, ఎనర్జీ ఉంది అంటున్నారు. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.